హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చైతే ఇవాళ అయితే రైడ్కి అయితే వెళ్తున్నాం, మా ఊరైతే వెళ్తున్నాను అనమాట. ఇవాళ మచిలీపట్నం అనమాట మనకు మా ఊరి పేరైతే. సో టైం అయితే ఇప్పుడు 3:00 or 3:15 అవుతుంది నేను స్టార్ట్ అయ్యేటప్పుడు, అంత అబ్జర్వ్ చేయలేదు. మొన్నసారి వేములవాడ రైడ్కి కూడా వెళ్ళాను, కానీ రికార్డ్ చేయడానికి చూసా కెమెరా అంతా మౌంట్ అయిపోయింది. పెట్టంగానే ఇది కెమెరా అనేది కొంచెం ప్రాబ్లం వచ్చేసి సాఫ్ట్వేర్ గ్లిచ్ వచ్చేసింది అనమాట దాంట్లో. ఇక ఆ రోజు అయితే రైడ్ షూట్ చేయలేదు. దాని తర్వాత మళ్ళీ కెమెరా మళ్ళీ ఇప్పుడైతే మోటార్ బైకింగ్ అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే ఇక ఇజావాడ వెళ్ళిపోయి ఇజావాడ బెంజ్ సర్కిల్ ఉంది కదా, బెంజ్ సర్కిల్ కానీ రైట్ వెళ్ళాలి. ఆ బెంజ్ ఇజావాడ వెళ్ళిపోతే నాకు అక్కడి నుంచి నాకు 65 కిలోమీటర్స్ అనమాట మా ఊరు. వెనకాల బ్యాగ్ మౌంట్ చేశాను, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇదైతే వెబ్ క్యామ్ అనమాట, ఇది వెబ్ క్యామ్ పెట్టేది స్విచ్ వద్దాం ఈరోజు అని చెప్పి ఏదో ఒక ఐడియాతో వెబ్ క్యామ్ అయితే మౌంట్ చేశాను. ఇక్కడ చూడాలి అది ఎట్లా వీడియో రికార్డ్ అనేది చేసిద్దో. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరిని చూడలేదు నేను వెబ్ క్యామ్ తో వీడియో రికార్డ్ చేసేది. ఇది నేను కొంచెం దూరం వెళ్ళాక అప్పుడైతే వెబ్ క్యామ్ అయితే ఎట్లా కనెక్ట్ చేశానంటే వెబ్ క్యామ్ ని ఫోన్ కనెక్ట్ చేసేసి ఫోన్ లో రికార్డ్ అయిపోద్ది అనమాట. ఫోన్ లో రికార్డర్ పెట్టేస్తాను, పెట్టేస్తే ఇక సెట్ అయిపోద్ది అది. ఇకైతే లెస్ గో టు మనస్తల్లిపురం. మనస్తల్లిపురం నుంచి NS-65 ఎక్కేయాలి మనం ఇప్పుడు వెళ్ళి. ప్రజెంట్ ఆల్వీన్ ఎక్స్పోర్ట్ దారిలో అయితే ఉన్నా. ప్రజెంట్ అయితే ఇక దిల్షుఖ్ నగర్ దగ్గరలో అయితే ఉన్నానమాట. ఇక దిల్షుఖ్ నగర్ తర్వాత ఎల్బి నగర్, వనస్థల్లిపురం ఇవన్నీ దాటేస్తే ఇక NS-65. నేనైతే ఓ వెళ్ళిపోట్లా మెల్లింగా 50 క్రూజ్ చేసుకుంటా వచ్చాను అనమాట ఇంటికాడ నుంచి అయితే ఇక్కడ వరకు. ఇది ఎప్పుడు వనస్థల్లిపురం దాటం కానీ ఒకసారి ఆగుతాను, ఆగి ఒకసారి బ్యాగ్ వేసుకున్న బ్యాగ్ ప్యాక్ ఇవన్నీ ఒకసారి సెట్ చేసుకుని ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతాను అనమాట. అంటే హైవే చూసారా, వనస్థల్లిపురం దాటేశాను, ఇక హైవే స్టార్టింగ్ లో ఉన్నానమాట. ఒక్క పిట్ట లేదు ముందైతే, ఎరకాళ్ళ ఉన్నా వస్తున్నారు కానీ నా ముందైతే అసలు లైట్ లేదు, ఏం లేదు. ప్రోగ్రెస్ చేసిన అయితే నేను వెళ్ళిపోతున్నాను చిల్ అవుతా చూద్దాం. సోలో రైడ్ చేసినప్పుడు మాత్రం నేను చెప్పేది, నేను బాగా మీకు చెప్పదలుసుకునేది ఏంటంటే హైవే మీద ఇట్లా నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు అది ఎర్లీ మార్నింగ్ కానీ ఇట్లా ఇది చీకటి ఉన్న టైంలో హైవే మీద ఎక్కడ ఆగొద్దు. మీరు ఆగాలనుకుంటే మాత్రం ఎక్కడైనా టోల్ గేట్ దగ్గర కానీ లేదా డాబాలో రష్ ఉంటుంది చూసారా, అలాంటి ఏరియాలో అయితే ఆగండి. ఎందుకంటే ఇది హైవే అంతా ఎక్కడ ఇదే మనం చెప్పలేమన్నమాట. రోడ్డు మొత్తం బిల్ చేస్తున్నట్టున్నారు. అవును ఇక్కడ 24K ఫ్లేవర్ పడుతుంది అన్నట్టున్నారు. డైరెక్ట్ వనస్థల్లిపురం నుంచి ఇది హైవేకి కనెక్టింగ్ చేసేటట్టు. అంటే ఇక ఎల్బీనగర్ దిగినాక ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ఎక్కి దిగేసినాక ఈ ఫ్లైఓవర్ ఎక్కి ఎక్కేస్తే ఇక మనం అక్కడ దిగి డైరెక్ట్ హైవే ఎక్కేస్తాం అనమాట. ఫ్లైఓవర్ దిగంగానే ఈ విజయవాడ హైవే బెనిఫిట్ ఏంటంటే మనకి ఎలాంటి మ్యాప్ అయితే అవసరం లేదనమాట. రూట్ మ్యాప్ అయితే స్ట్రైట్ హైవే ఎల్బీనగర్ నుంచి ఇక స్ట్రైట్ వెళ్ళిపోవడమే అనమాట. రోడ్డు ఎట్లా వెళ్తుంటే అట్లా లెఫ్ట్ అంటే ఇట్లా ఇట్లా కర్వ్డ్ ఈ కర్వ్ లెఫ్ట్ కర్వ్ రైట్ కర్వ్ అలా కర్వ్ తీసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట నాకు. అందుకే చూడండి నేను మౌంట్ అయితే పెట్టాను కానీ ఫోన్ కూడా పెట్టలేదు. ఇట్లా స్ట్రైట్ ఒకటే హైవే మనం వెళ్ళిపోవడమే ఇక. ఇప్పుడే ఏమైందంటే నా బ్యాగ్ లోంచి వాటర్ బాటిల్ జారి పడిపోయింది. సరే సరే అని చెప్పి వాటర్ బాటిల్ తెద్దామని చెప్పి ఆగి వాటర్ బాటిల్ తీశాను. తీసి బ్యాగ్ అంతా లుక్ చేస్తే నేను కట్టిన తాడు ఉంటది కదా
అది మొత్తం ఊసిపోయింది అనమాట. డేరా అయిపోయి మొత్తం అంతా ఒక సైడ్కి వచ్చేసింది. జస్ట్ అక్కడ మన వాటర్ బాటిల్ పడడం వల్ల నేను ఆగే లేకపోతే అట్టాకి వెళ్ళిపోతా ఉండేవాడిని. బ్యాగ్ ఎక్కడోసారి పడేది, మళ్ళీ చూసి మళ్ళీ తీసి కట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఇక బ్యాగ్ అయితే టైట్ గా అయితే కట్టేశాను. కట్టేసి ఇకైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. లేకపోతే చాలా ఇదైపోయేది. థ్యాంక్ గాడ్. ఇప్పుడైతే ప్రజెంట్ సూర్యాపేట దాటాను. సూర్యాపేట దాటి ఒక 5-10 కిలోమీటర్స్ అయితే వచ్చాను. ఇప్పుడు ఆ ముందు చూస్తున్నాను కదా, ఆ బ్రో కూడా విజయవాడ గారికి వెళ్తున్నాడంట. డ్రోన్ మీతో పాటు జాయిన్ అవ్వచ్చా అన్నారు. సో సూర్యాపేట గారు కలిశాడు అనమాట. సో ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము. డే మార్నింగ్ అయితే అయిపోతుంది ఇక. అతను కూడా మోటార్ బైకింగ్ అయితే చేస్తున్నట్టున్నాడు. పల్సర్ NS160 చూసారు నా వెబ్ క్యామ్ అయితే మొత్తం పడిపోయి దాన్ని సెట్ చేయాలి. దీన్ని విజయవాడ నుంచి మా ఊరు వెళ్ళే హైవే మీద అయితే దాన్ని సెట్ చేస్తాను. ప్రజెంట్ అయితే కోడాడ అయితే రీచ్ అయిపోయాను నేను. ఇక ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది విజయవాడ. చూసారా మొత్తం ఎట్లా అయిపోయిందో ఫేసు కనిపిస్తుంది. అసలు కెమెరా కనిపిస్తుంది అట్లే. సన్ బాగుంది చూస్తాకి. ఉయ్యి కనిపిస్తున్నాడా సూర్యదేవుడు? కనిపించడా? ఇంక విజయవాడకి అయితే 87 కిలోమీటర్స్ ఉంది. నేను విజయవాడ బెన్ సర్కిల్ వరకు, బెన్ సర్కిల్ కాంచి రైట్ వెళ్ళిపోతాను అనమాట. సో ఆ బ్రో అయితే విజయవాడ వెళ్తున్నాడు. వెదర్ బాగుంది, ఎండక్కేలోకి ఇంటికి వెళ్ళిపోతే బాగు. వెళ్ళిపోతాంలే, నాకంటే ఉనుక్కోడు వస్తుంది. ఏం చూస్తుందా మొన్న మళ్ళీ హెల్మెట్ బాలోకి దొబ్బి చూసి వెళ్తుంది. ఇక విజయవాడకి చాలా వచ్చేసాం దగ్గరికి. ఒక 29 అంత ఉన్నట్టు విజయవాడకి. టైం చూసుకోలేదు నేను, టైం ఎంత అవుతుందో చూడాలి. వ్యూ బాగుంది చూసారా? ఆ వ్యూ బాగుంటుంది, వ్యూ బాగుంది. కెమెరా ఎట్లా క్యామ్లో ఎక్కడ కనిపిస్తుందో కానీ కలర్ క్లియర్ ఇంకా చూస్తుంటే అదే విజిబుల్ మాత్రం అద్దరిపోయింది అనమాట. ఇదో నాని జై శ్రీరామ్. విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. ఆ బ్రో అయితే విజయవాడ స్టార్టింగ్ చేయడం బైపాస్ రోడ్ తీసుకున్న టైప్ ఆ టైప్ అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ నేనైతే 2 ఊర్లో నుంచి కృష్ణ బ్యారేజ్ మీద నుంచి బెంచ్ సర్కిల్ అట్లా వెళ్దామని చెప్పి నేను ఊరైపోతే ఎంటర్ అవుతున్నాను. ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతాం అనమాట. చూడొచ్చు ఇంకా ఇక్కడ నుంచి 75 ఎంత ఉంది మచిలీపట్నం. విజయవాడ స్టార్టింగ్ నుంచి బెంచ్ సర్కిల్ అయితే మనకి 65 వస్తుంది అనమాట. ఇక స్టార్ట్ అయితే అయిపోయాను. ఆ బ్రోకి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇంకా ఫ్లేవర్ అయితే ఎక్కాం. గుడ్ ఎంట్రన్స్, గుడే
వాళ్ళ బాలేగా ఉన్నట్టుంది. ఇక ప్రజెంట్ అయితే బెండ్ సర్కిల్ అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఇక్కడ నుంచి రైడ్ తీసుకుని టువార్డ్స్ మచిలీపట్నం హైవేకి వెయ్యాలి. అది కూడా NH-65 వస్తుంది అనమాట. మచిలీపట్నం హైవే కూడా మా అక్కడ మచిలీపట్నం స్టార్ట్ అవుతుంది అనమాట మనకి NH-65 అనేది. సో ఇక నేనైతే ఇక్కడ నుంచి రైడ్ తీసుకుని టువార్డ్స్ మచిలీపట్నం అయితే వెళ్ళిపోతున్నాను. ట్రాఫిక్గా ఉంది, లైట్ లిటిల్ బై అంత రష్ ట్రాఫిక్ అని చెప్పలేము కానీ లిటిల్ బై ట్రాఫిక్ అయితే ఉంది. మార్నింగ్ 3 ట్రాఫిక్ అనమాట. సో ఇక మా ఊరైపోయితే నేను డైవర్షన్ తీసుకుని అయితే వచ్చేసాను అనమాట. ప్రజెంట్ అయితే కంకిపాడు దాటాను. కంకిపాడు తర్వాత మామూలుగా అయితే మెయిన్ చెప్తాను, మా ఊరు వెళ్ళేటప్పుడు ఉయ్యూరు, నిమ్మకూరు, తర్వాత ఉయ్యూరు, తర్వాత పామారు, తర్వాత మా ఊరు అనమాట. ఇక హైవే అనేది మచిలీపట్నం హైవే, సేమ్ 65 ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక నేనైతే ఎక్కడ నాన్ స్టాప్ కొట్టేస్తున్నా 65 కిలోమీటర్స్. నేనైతే నా బైక్ మీద 145 టచ్ చేసింది కూడా ఈ హైవే మీద అనమాట. ఈ రూట్ లోనే మా ఊరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మా ఊరు దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఇంకా ఎంత లేదు, ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంది. 3 కిలోమీటర్స్ రీచ్ అవుతే ఇదో వచ్చేసినట్టే ఆల్మోస్ట్ వచ్చేసాం. ఊర్లోకైతే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడికైతే నేను ఎంజాయ్ చేస్తాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.